वेलकम टू फ्रेशेस ना तेलुगु यूट्यूब चैनल मन वीडियो इंडियन आर्मी रिक्रूटमेंट 2021 डीटेल्स एवरैते वीडियो ने चिवर वर चूड लेपो उतनारो पर्टिकुलर रिक्रूटमेंट डीटेल्स लिंक डिस्क्रिप्शन बॉक्स लो उंटदी लेदा अल्टरनेटिव गा गूगल की वेली इंडियन आर्मी रिक्रूटमेंट 2021 फ्रेशेस नाउ अनि कनुक मीरु सर्च चेस्ते मीकु फ्रेशेस नाउ वेबसाइट द्वारा अन्नी डीटेल्स ओके चोट दोरुकुतायि। మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ కనుక కావాలి అనుకుంటే మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఎవరికి అండ్ ఎన్రోల్మెంట్ ఏ పర్టికులర్ పోస్ట్కి ఉంటుంది అనే డీటెయిల్స్ ఫస్ట్ చూద్దాం. ఎన్రోల్మెంట్ ఆఫ్ సోల్జర్ జనరల్ డ్యూటీ, ఇది ఓన్లీ ఫర్ ఉమెన్ బికాస్ ఇది ఉమెన్ మిలిటరీ పోలీస్ కింద రిక్రూట్మెంట్ అనేది ఇచ్చారు. బేసిక్ క్రైటీరియా డీటెయిల్స్, అప్లికేషన్స్ అనేది ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్కి. For 100 soldier duty women military police ki Indian army lo recruitment anedi undi. So online registration anedi 6th June 2021 nunchi 20th of July 2021 varku available ga untadi. And admit cards anedi meeru register cheskunna email id ki pampistaru. Candidates please note meeru meeku admit card lo ichina venue and date టైమ్ కి మీరు కంపల్సరీ అటెండ్ అవ్వాలి, చేంజ్ చేసుకునే ఛాన్స్ లేదు. రిక్రూట్మెంట్ ర్యాలీస్ అనేది లక్నో, జబల్పూర్, బెల్గం, పూణే అండ్ షిలాంగ్ ప్లేసెస్ లో కండక్ట్ చేస్తారు. అండ్ మీరు క్యాండిడేట్స్ కి ఇచ్చిన వెన్యూ బేస్ ప్రకారం వాళ్ళ హోమ్ డిస్ట్రిక్ట్స్ కి అకార్డింగ్ గా మీకు వెన్యూ అనేది ఇస్తారు. నెక్స్ట్ ఇస్ క్యాండిడేట్స్ ఎలాంటి క్వాలిఫికేషన్స్ అనేది ఒక క్యాండిడేట్ లో ఉండాలి అన్న డీటెయిల్స్ చూద్దాం. సోల్జర్ జనరల్ డ్యూటీ ఉమెన్ మిలిటరీ పోలీస్ కి ఏజ్ అనేది 17 to 21 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ మినిమం ఫిజికల్ రిక్వైర్మెంట్స్, హైట్ వచ్చేసి 152 సెంటీమీటర్స్ అండ్ వెయిట్ అనేది మీ హైట్ కి అప్రోప్రియేట్ గా ఉండాలి. ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ అట్లీస్ట్ 10th స్టాండర్డ్ పాస్ విత్ 45% ఆఫ్ మార్క్స్ అండ్ ఈచ్ సబ్జెక్ట్ లో అయితే మీకు మినిమం 33% ఆఫ్ మార్క్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఇస్ ప్లీజ్ నోట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అనేది కట్ ఆఫ్ లిస్ట్ జనరేట్ అవుతుంది అండ్ అడ్మిట్ కార్డ్స్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కి ఇవ్వబడుతుంది. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, 1.6 కిలోమీటర్స్ రన్, అప్ టు 7 మినిట్స్ 30 సెకండ్స్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అనేది క్యాండిడేట్స్ ని టెస్ట్ చేసి క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే రిమార్క్స్ ఫార్ ద 1.6 కిలోమీటర్స్ రన్ బిట్వీన్ 5000 ఫీట్ to 9000 ఫీట్ ఉండబోతుంది. అండ్ ఏ కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు, డాటర్ ఆఫ్ సర్వీస్ మెన్ ఆర్ ఎక్స్ సర్వీస్ మెన్, విడో ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ అడాప్టెడ్ క్యాండిడేట్స్, డాటర్ ఇన్ లా ఆఫ్ అ వార్ విడో, విడోస్ ఆఫ్ డిఫెన్స్ పర్సన్స్ అండ్ హూ ఆర్ బిలాంగింగ్ టు నార్త్ ఈస్ట్ రీజియన్, ఈ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ టు అప్లై. మెడికల్ స్టాండర్డ్స్ బేసిస్ ఫిట్నెస్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. క్యాండిడేట్ కి మంచి ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఇస్ ప్రెగ్నెన్సీ. సో ఒకవేళ ఇఫ్ ద క్యాండిడేట్ ఇస్ ఫౌండ్ ప్రెగ్నెంట్, సో అక్కడే డిస్క్వాలిఫై చేసేస్తున్నారు. నెక్స్ట్ 180 డేస్ ల్యాబ్స్ బిట్వీన్ స్క్రీనింగ్ అండ్ మెడికల్ టెస్ట్ అనేది, దాన్ని బట్టి ఒకవేళ క్యాండిడేట్ అన్ఫిట్ అయితే క్యాండిడేట్ ని డిస్క్వాలిఫై చేస్తారు. ఇట్లా జనరల్ కండిషన్స్ ఇచ్చారు అపాన్ విజన్ అండ్ ఫిట్నెస్ ఎస్పెషలీ. రిటన్ టెస్ట్ అనేది కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ విల్ బి కండక్టెడ్ మెడికలీ ఫిట్ క్యాండిడేట్స్ అట్ ద నామినేటెడ్ వెన్యూ. లొకేషన్, డేట్, టైం ఇవన్నీ మీకు అడ్మిట్ కార్డ్స్ లో దొరుకుతుంది అండ్ అడ్మిట్ కార్డ్స్ మీకు మీరు రిజిస్టర్ చేసుకున్న ఈమెయిల్ ఐడికి పంపిస్తారు. అడ్మిట్ కార్డ్స్ అనేది మీకు ఫిట్ కేసెస్, మీకు మెడికల్లీ ఫిట్ కన్సల్ట్ స్పెషలిస్ట్ ద్వారా క్యాండిడేట్ ని టెస్ట్ చేస్తారు. నెగిటివ్ మార్కింగ్ అనేది సిఈఈలో అప్లికబుల్. నెక్స్ట్ రిజల్ట్ ఆఫ్ ద రిటన్ టెస్ట్ అనేది మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే దొరుకుతుంది. అండ్ బోనస్ మార్క్స్ ఇన్ సిఈఈ. బోనస్ మార్క్స్ అంటే మీరు కనుక ఈ కేటగిరీకి బిలాంగ్ అవుతున్నారంటే మీకు ఎక్స్ట్రా మార్క్స్ అనేది వస్తుంది. సో ఒకవేళ మీరు డాటర్ ఆఫ్ సర్వీస్ మెన్ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ, విడోస్ ఆఫ్ డిపెండెంట్ పర్సన్స్ కానీ, ఎన్సీసీ సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్, బి సర్టిఫికేట్ అండ్ సి సర్టిఫికేట్ కనుక ఉంటే మీకు క్రైటీరియా ప్రకారంగా 20 మార్క్స్, 10 మార్క్స్, 5 మార్క్స్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అనేది మీకు ఇస్తారు. అండ్ ప్లీజ్ నోట్, ఒక రిలాక్సేషనే
వ్యాలిడ్ గా ఉంటుంది. బోనస్ మార్క్స్ అనేది మీకు క్వాలిఫైయింగ్ రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత మీకు ఈ మార్క్స్ అనేది యాడ్ చేస్తారు. సో మీరు ర్యాలీకి వెళ్ళేటప్పుడు సో మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీ క్యారీ చేయాలి. సో డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇక చూద్దాం. ఫస్ట్ అడ్మిట్ కార్డ్, మీ అడ్మిట్ కార్డ్స్ అనేది ఏదైతే మీకు ఈమెయిల్ ద్వారా అఫీషియల్స్ పంపిస్తారో అది మీరు ప్రింట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇస్ యువర్ ఫోటోగ్రాఫ్, 20 కాపీస్ ఫర్ అన్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్స్ అనేది మీరు పంపించాలి. అండ్ ప్లీజ్ నోట్, మోర్ దెన్ 3 మంత్స్ కనుక ఫోటోగ్రాఫ్ ఉంటే అది యాక్సెప్ట్ చేయరు. మీ కంప్యూటర్ ప్రింట్అవుట్స్ కానీ ఫోటోషాప్ ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ యాక్సెప్ట్ చేయరు. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, మీ మార్క్షీట్స్ ఒరిజినల్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అయి ఉండాలి. అండ్ ప్రొవిజనల్స్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కనుక ఉంటే డైరెక్ట్ గా ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ నుంచి అయి ఉండాలి. క్యాండిడేట్స్ విత్ మ్యాట్రిక్ సర్టిఫికేట్ అనేది మీకు ఓపెన్ స్కూల్స్ నుంచి ఉంటే మీకు కౌంటెడ్ డిజిగ్నేటెడ్ బై డిఈఓ కానీ డిఈఓ నుంచి ఉండాలి. నెక్స్ట్ నేటివిటీ సర్టిఫికేట్, ఫోటోగ్రాఫ్ తో పాటు ఇష్యూ అయి ఉండాలి. కాస్ట్ సర్టిఫికేట్, రిలీజియన్ సర్టిఫికేట్, క్యారెక్టర్ సర్టిఫికేట్, సో రిలేషన్షిప్ సర్టిఫికేట్, డిఓఎస్, డిఓఈఎక్స్, డౌ ఆర్ DOWW క్యాండిడేట్స్ మీరందరూ మీకు రిలేషన్ సర్టిఫికేట్ అనేది మీకు కంపల్సరీ అక్కడ సబ్మిట్ చేయాలి. మ్యారిడ్ క్యాండిడేట్స్, ఉమెన్ హూ ఆర్ విడోడ్ కానీ డివోర్స్డ్ కానీ అయి ఉన్నారో ఆల్సో ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద చిల్డ్రన్ టు అప్లై. ఎవరైతే విడోస్ ఉన్నారో డిఫెన్స్ పర్సనల్ కి విల్ బి ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ పర్టిక్యులర్ పోస్ట్. అండ్ క్యాండిడేట్స్ ప్లీజ్ నోట్, మీకు ట్రైనింగ్ అయ్యే వరకు మ్యారేజ్ అనేది చేసుకోకూడదు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ మీరు ఏదైతే డిస్మిస్డ్ అయ్యి ప్రీవియస్ సర్వీస్ మెన్ డిసిప్లిన్ గ్రౌండ్స్ లో కనుక ఏదైతే డిస్మిస్డ్ అయ్యారో ఆ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు బ్రింగ్ సఫిషియంట్ ఈటబుల్స్ అండ్ డ్రింకింగ్ వాటర్. మీ ఓన్ ఫుడ్ అండ్ వాటర్ అనేది తెచ్చుకోవాలి. అండ్ రిక్రూట్మెంట్ ఇన్ టు ది ఆర్మీ అనేది ఒక ఫ్రీ సర్వీస్. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు చెక్ దేర్ ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ క్రైటీరియా. మీరు అప్లై చేసే ముందు ఎంత క్రాస్ చెక్ చేసుకుని అప్లై చేయండి. అండ్ గివింగ్ ఆర్ టేకింగ్ ఆఫ్ ద బ్రైడ్, ప్రొడక్షన్ ఆఫ్ బోగస్ ఫేక్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కనుక చేస్తే క్యాండిడేట్స్ ఆర్ డిస్క్వాలిఫైడ్. క్యాండిడేట్స్ ఓవర్ రైటింగ్ కానీ, ట్యాంపరింగ్ ఆఫ్ సీల్స్ కానీ, ఇట్లాగే ఏమన్నా స్పామ్ కనుక చేస్తే కూడా డిస్క్వాలిఫైడ్. అండ్ యూజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగ్ డ్రగ్స్ కూడా డిస్క్వాలిఫైడ్. మీ కనుక టాటూస్ కానీ అట్లా ఏమన్నా ఉంటే ప్లీజ్ నోట్ అది కనిపించకూడదు. సో ఓన్లీ దోస్ ఆర్ యాక్సెప్టెడ్. సెలెక్షన్ అనేది ఈజ్ ప్రొవిజనల్ టిల్ రహదారి సర్టిఫికేట్ ఈస్ ఇష్యూ టు ద క్యాండిడేట్స్. అండ్ మొబైల్ ఫోన్స్ కూడా నాట్ పర్మిటెడ్. అండ్ మీ ట్రావెల్ అలవెన్సెస్ అంతా మీరే చూసుకోవాలి. అటెస్టేషన్ అనేది కంప్లీషన్ ఆఫ్ 33 వీక్స్ ఆఫ్ ట్రైనింగ్ తర్వాత మీకు సిఎంపి సెంటర్ అండ్ స్కూల్ అండ్ ఉమెన్ ఎంపి రిక్రూటర్స్ అనేది మీకు అటెస్టెడ్ కాపీస్ అనేది ఇస్తారు సెపాయ్. అండ్ లయబిలిటీ ఆఫ్ ద సర్వీస్, ఇండివిజువల్స్ గ్రాంటెడ్ సర్వీస్ ఇన్ దిస్ ఆర్మీ విల్ బి లయబుల్ ఫర్ ద సర్వీస్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. సో మీరు ఎక్కడన్నా కానీ మీ కనుక ఒకసారి మీ ట్రైనింగ్ పీరియడ్ అయ్యి మీకు కనుక సర్టిఫైడ్ కనుక అయితే మీరు ఎక్కడన్నా వర్క్ చేయొచ్చు ఇన్ ఎనీ ఆర్మీ హెడ్ క్వార్టర్స్. ప్రమోషన్ అనేది డిఫరెంట్ రేషియోస్ అండ్ క్రైటీరియాని బట్టి ప్రమోషన్స్ అనేది ఇస్తారు. పే అండ్ అలవెన్సెస్ అండ్ ఆల్సో టైమ్ టు టైమ్ అనేది చేంజ్ చేస్తారు. సో దెర్ ఇస్ నో ఫిక్స్డ్ పే. అండ్ రివర్స్ లయబిలిటీ, ఉమెన్ ఎన్రోల్డ్ ఇన్ దీస్ ఆర్మీ ఇన్స్ట్రక్టర్స్, మీరు ప్రెసెంట్ ఉన్న డేట్ ఆర్ ముందు కానీ కనుక మీరు ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉంటే ఇన్ కేస్ రివర్స్ లయబిలిటీ అనేది 2 ఇయర్స్కి ఉంటుంది. పెన్షన్ సర్వీస్ కూడా కంప్లీషన్ ఆఫ్ 15 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ తర్వాత పెన్షన్ అనేది ఇస్తున్నారు. అండ్ ప్లీజ్ నోట్, అఫీషియల్ వెబ్సైట్ని రెగ్యులర్గా చెక్ చేయండి. అండ్ మీరు ఏ పర్టికులర్ ఈమెయిల్తో అయితే రిజిస్టర్ చేసుకుంటారో ఫర్ ద పోస్ట్ ఆర్ మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఈమెయిల్ ఐడి ఏదైతే ఇస్తున్నారో అది వ్యాలిడ్ అయి ఉండాలి, బికాస్ కమ్యూనికేషన్ అంతా ఈమెయిల్ ఐడి ద్వారానే జరుగుతుంది. ఇంకేమైనా డౌట్స్ లేదా క్లారిఫికేషన్స్ కనుక ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.